కృష్ణ గారు, హీరో కృష్ణ, డాషింగ్ అండ్ డేరింగ్ హీరో కృష్ణ, కృష్ణ గారి గురించి ఏం చెప్పాలి, ఎంత చెప్పాలి? కృష్ణ గారు శకం ముగిసింది ఇండస్ట్రీలో. ఈ సినిమా పరిశ్రమలో ఎవరైనా సరే ఒక యాక్టర్ అవ్వాలనో డైరెక్టర్ అవ్వాలనో ఏదైనా సంథింగ్ ఒక మంచి పొజిషన్ రావాలనో ఆశతో వచ్చి నిరాశ నిస్పృహలు కొట్టుమిట్టాడుతుంటే నీ విల్ పవర్ పోగొట్టుకోవద్దు, కమ్, నువ్వు వచ్చేస్తావు, అనుకుని సాధిస్తావు అని ఒక శక్తిని స్ఫూర్తిని నింపిన మహనీయుడు హీరో కృష్ణ గారు. ది సేమ్ టైం ఆయన గొప్పతనం ఏంటంటే ఈ ఇండస్ట్రీలో నేను ఎవరికంటే ఎక్కువ కాదు, ది సేమ్ టైం నేను ఎవరికంటే తక్కువ కాదు అనే ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన మహనీయుడు హీరో కృష్ణ గారు. అంతేకాకుండా మన సినిమా పరిశ్రమలో ఎందరో మహానుభావుడికి ఎందరెందరో మహానుభావుడికి నిజం చెప్పాలంటే మనం వందనాలు చెప్పుకుంటాం. అందులో ముఖ్యంగా నాలాంటి వాళ్ళని, చాలామంది పేదవాళ్ళని, బడుగు బలహీన వర్గాల ప్రజల్ని, కళాకారుల వాళ్ళని ఆశతో వచ్చిన వాళ్ళని నిజంగా ఒక అవకాశాలు ఇవ్వడం అనేది మహోన్నతంగా ఒక గొప్ప ఆశయం ఉంది. అలాంటి ఆశయాన్ని పుణుకుపుచ్చుకున్న మహనీయుల్లో నిర్మాతల్లో డి రామానాయుడు గారు, దర్శకుల్లో మా గురువు దాసరి నారాయణరావు గారు, రైటర్స్లో పరితూరి బ్రదర్స్, అలాగే హీరోస్లో హీరో కృష్ణ గారు. ఎప్పుడు కళకళలాడుతుండేది ఆయన ఇండస్ట్రీ, ఎప్పుడైనా ఆఫీస్ కళకళలాడుతుండేది. ఎంతమంది ఆయన నిజంగా బంగారం, ఎంతమంది నిర్మాతలను నిలబెట్టాడైనా. సక్సెస్ అయితే హ్యాపీ, ఫెయిల్ అయితే మరలా నిర్మాతలు పిలిచి వాడు డేట్స్ ఇచ్చి నువ్వు నిలబడని నిలబెట్టిన మహనీయుడు, గొప్ప మనసున్న మహారాజు బంగారం హీరో కృష్ణ గారు. ది సేమ్ టైం అల్లూరు సీతారామరాజు అనే మహాద్భుతమైన కావ్యాన్ని ఎన్టీ రామారావు గారు సినిమా తీయాలనుకుని ఎన్నోసార్లు అనుకున్నారైనా, స్క్రిప్ట్ రాసించారైనా, రాయించుకున్నారు, కానీ ఇంకా తీయలేవైనా ఈ టైంలో కృష్ణ గారు తీశారు. తీయడమే కాదు, నభుతో నభుత్వం అనిపించుకున్నారు, ఆయన జన్మ ధన్యం చేసుకున్నారు. ఎన్టీ రామారావు గారు సినిమా చూపిస్తే సినిమా చూసి రామారావు గారు, బ్రదర్ కృష్ణ ఇక మేము సినిమా తీయం, అంత గొప్పగా నటించారు, అంత గొప్పగా తీశారు అని సాక్షాత్ ఎన్టీ రామారావు గారు ఆయన ఆశీర్వదించారు. దట్ ఈజ్ హీరో కృష్ణ. సేమ్ టైం దేవదాస్ అక్కడ నాయసరితో పోటీ పడ్డాడు. ఆయన పోటీ కాదు, దేవదాస్ వేషం నేను కూడా వేయాలని తపనతో ఒక యాక్టింగ్ జీల్తో ఆయన చేశాడు. ఆయన చేయడమే కాదు, మౌనతంగా నటించాడు. ఆయన అక్కడ నాయసరావు గారితోనే, కృష్ణ సినిమా ఆడొచ్చు పోవచ్చు కానీ నీ జీల్కి, నీ తపనకి, నీ కాంపిటెంట్ స్పిరిట్కి, నీలో యాక్టింగ్ టాలెంట్కి హెడ్సప్పయ్యా అన్నారు అక్కడ నాయసరావు గారు. సేమ్ టైం భారతదేశంలోనే ది లైన్ ఆఫ్ యాక్టింగ్ అనిపించుకున్న శివాజీ గణేశన్ గారు, మూడు వేషాలు వేసిన దైవ మగన్ని, నేనెంత తక్కువ, నేను చేయగలను అని మహానుభావుడు మూడు వేషాలు చేసి అక్కడ ఒప్పించి ఒప్పించాడు. ఆ రకంగా ఆయన యాక్టర్గానే కాదు, ఒక కౌబాయ్ చిత్రాలకు ఒరవడి పెట్టిన మహోన్నత ఒక మార్గదర్శిగానే కాదు. కౌబాయ్ ఎరా జీవిస్తాడు, ఎరా స్టార్టెడ్ విత్ హీరో కృష్ణ గారు. సేమ్ టైం ఎటువంటి సినిమా కథ, యాక్టింగ్, ఎడిటింగ్, డైరెక్షన్, ప్రొడ్యూసర్ చేసిన సింహ గర్జన, సింహాసనం, ఆ సినిమా ఎంత గొప్ప చేసాడు ఆయన, ఎంత గొప్ప హిట్ అయింది. ది సేమ్ టైం పద్మాలయ బ్యానర్ నార్త్ ఇండియాలో అమోఘంగా వెలుగొందడానికి ఆయన చేసిన కృషి అనన్య సామాన్యం. అలాంటి మహనీయుడు ఎందరో అభిమానులకి, ఎందరెందరో కళాకారులకి, ఎందరెందరో ప్రజలకి ఆయన అభిమానుడై ఆరాధ్యుడైన మహానుభావుడు. ఆయన దగ్గర గొప్పతనం ఏంటంటే చిన్నప్పుడు వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు ఆయనకి ఏమైతే యాక్టింగ్ నేర్పారో అదే బ్రహ్మదేవుడిచ్చిన సద్దుమూట అంటారు యాక్టింగ్ని. అమ్మ అంటే అమ్మ అని అమ్మ అంటున్నప్పుడు అమ్మని పసికంది ఏ రకంగా యాక్ట్ చేస్తాడో, కృష్ణ గారు తను అమ్మాని పుట్టినప్పటి నుంచి అమ్మ దగ్గర అమ్మాని యాక్టింగ్ చేసిన కానిచ్చి అమ్మాని పిలిచినప్పటి నుంచి ఆయన మరణించే వరకు అదే యాక్టింగ్ చేశాడు ఆయన. దట్ ఈజ్ హీరో కృష్ణ. ఆయన ఎప్పుడు ఎవరిని ఇమిటేట్ చేయాలా, ఆయన వ్యక్తిత్వం, ఆయన ఇండివిజువాలిటీ, ఆయన ఐడెంటిటీ. సెల్యూట్ టు హీరో కృష్ణ. కృష్ణ గారు మరణం ఇండస్ట్రీకే కాదు, యావత్ భారతదేశానికి, యావత్ ప్రపంచ కళాభిమానులకి తీరం లోటు. గాడ్ బ్లెస్ యు సోల్, గాడ్ బ్లెస్ అస్. జోహార్ సూపర్ స్టార్ కృష్ణ.